సో ఈరోజు నేను స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఇది ఆల్రెడీ కటింగ్ వీడియో, మీరు చూడకపోతే చూడండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం బాడీ పార్ట్ను ఒకటి తీసుకుని, ఇది వితౌట్ లైనింగ్ కదా, సో వితౌట్ లైనింగ్ కాబట్టి మనం ఎలాంటి మళ్ళీ పీస్ వేసుకోకుండానే చిన్న మడత వేసి నెక్ అనేది చక్కగా స్టిచ్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను కదా, అలా ఒక హాఫ్ ఇంచ్కి మనం ఒక టూ ఫోల్డింగ్స్ ఇలా చిన్నగా ఇంకొక ఫోల్డింగ్ ఇలా పెట్టి నెక్ అనేది రౌండ్గా కుట్టుకోవాలన్నమాట. సో ఇలా మనం మడత అనేది తిరగవేసిన భాగం వైపు రావాలి ఈ స్టిచ్ అనేది, మీకు తెలుసు కదా. సో తెలియకపోతే చెప్తున్నాను. సో ఈ విధంగా మనం తిరగవేసిన పార్ట్ ఉంటుంది కదా, అటువైపు పార్ట్, సో అటుకి స్టిచ్ అనేది రావాలన్నమాట. సో ఈ విధంగా ఈ నెక్ని చుట్టూ రెండు మడతల కింద పెట్టి, అంటే ఒక గోటి గోట్ అంటారు కదా, సో ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా. సో చూస్తున్నారు కదా, జస్ట్ ఫింగర్తో ఇలా అనేస్తే సెట్ అయిపోతుంది, నీట్గా వస్తుంది రౌండ్గా. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్ని కూడా మీరు నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పైన అసలు భాగం పైకి వచ్చేటట్టు వేసుకుని బ్యాక్ పార్ట్ని తిరగవేసి వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉండాలి అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా తిరగవేసి ఉండాలన్నమాట. ఇలా వేసుకుని మనం షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. ఇవి రెండు ఇలా పట్టుకుని ఇక్కడ నెక్క దగ్గర కొంచెం తక్కువ ఖర్చు అండ్ ఇలా వచ్చే కొద్దీ కొంచెం ఎక్కువ ఖర్చుతో, సో ఇలా స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, డ్రా చేసినట్టు ఆ విధంగా మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ అనేది షోల్డర్ దగ్గర ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇది వితౌట్ లైనింగ్ అండ్ డిజైనర్ చెక్స్ కుర్తి, చాలా అంటే చాలా బాగుంది. నేను వేసుకుని కూడా స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా ఇంకొక కుట్ అనేది నేను వేసుకుంటున్నాను. ఇటువైపు ఎలా అయితే షోల్డర్ జాయిన్ చేసామో అటుపక్క కూడా సేమ్ అలానే షోల్డర్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. రెండు కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తే మనకి టైం ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒకటి స్టిచ్ చేసి రెండోది సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలని చూపించాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్లీవ్స్ అటాచ్ చేసుకోవడం. అటాచ్ చేసుకునే ముందు స్లీవ్స్కి హ్యాండ్స్ చివర మనం అంచు అనేది కుట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు నెక్ ఎలా మనం డబుల్ ఫోల్డ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పాను, ఇది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ చివరిని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా కుట్టుకుంటున్నామో ఇంకొక చేతి కూడా సేమ్ అలానే మనం కుట్టుకోవాలన్నమాట. సో చాలా ఈజీ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అన్నమాట. మనకి ఆ స్కిల్స్ ఉన్నాయంటే ఏదైనా సరే కుట్టేయగలుగుతాం. సో ఆ విధంగా మీరు మీకు నచ్చిన విధంగా మీ డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ నేను చూడండి, ఈ విధంగా హ్యాండ్ చివరి కుట్టేశాను. సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా కుట్టేసుకుంటాను. సో ఇప్పుడు రెండు హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇక్కడ మీకు చిన్న టిప్ అనేది చెప్తాను. ఇక్కడ మనం చేతికి కూడా లోతు తీస్తాం కదా, ఆ లోతు తీసిన భాగం ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ వైపు, ఆ లోతు తీసింది ఇటువైపు రావాలి. చూడండి, ఇక్కడ నాట్ పెట్టాం కదా, ఆ లోతు తీసిన పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చి ఇక్కడ హ్యాండ్ అనేది తిరగవేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని మధ్యగా ఒక పిన్ పెట్టుకుని మొత్తం చివరి నుంచి ఒక స్టిచ్ అనేది హ్యాండ్ వేసేసుకోవాలి. మీకు ఇవన్నీ కూడా ఇంకా అర్థం కావట్లేదు, ఈ స్టిచ్చింగ్ కూడా మీరు ఇంకా క్లియర్గా చూపించండి. సో ఇలా ఏమన్నా మీకు కొన్ని డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగవచ్చు, అడిగితే నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో అది క్లియర్ చేస్తాను అన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ క్లాత్ అనేది కొంచెం సాగుతుంది. ఎప్పుడు కూడా మనం ఫ్యాబ్రిక్ని సాగదీసి కుట్టకూడదు అన్నమాట, దాన్ని ఫ్రీగానే నార్మల్గానే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సాగదీస్తే ఏమవుతుందంటే అది మరింత లూజ్ అవ్వడం, సో అలా జరుగుతుంది. చూడండి, ఈ విధంగా రెండు స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్కి మెయిన్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. నేను చూపించేది మీకు అర్థమవ్వాలి అంటే కటింగ్ వీడియో కూడా చూడాలన్నమాట. ఇలా ఒక పార్ట్ని తీసుకుని మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు అటొక పిన్ను ఇటొక పిన్ను రెండు అంచులు కలిపి ఇలా పెట్టేసుకుంటే
మధ్యలో మిగిలిన క్లాత్ అనేది మనం ఫ్రిల్స్ అనేది సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక బాడీ పార్ట్ ఫ్రంట్ అది ఇలా అసలు భాగం పైకి వచ్చేటట్టు వేసుకుని, ఈ ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ ఏమో తిరగవేసి ఉండాలన్నమాట. ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను నేను, పిన్ పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకుంటే, అంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి ఇది అవసరం, సో స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇదేం అవసరం లేదు. సో కాబట్టి మొత్తం ఈ క్లాత్ అంతా కూడా ప్రిల్స్తో ఈ బాడీ పార్ట్కి సరిపోవాలన్నమాట. అలా మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు చక్కగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను, నాకు చక్కగా సరిపోయింది. చూడండి నేను ఎంత ప్రిల్స్ ఎలా పెడుతున్నాను అనేది మీకు అనిపిస్తుంది కదా. ఇలా చిన్న చిన్న మడతలు ఇలా వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండ్ అందంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చెక్స్లో ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఎక్కువ చాలా రకాలు వస్తున్నాయి, లేటెస్ట్గా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఇది చూసి మీకు స్టిచ్చింగ్ రాని వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు ఇదే రకంగా. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా ప్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. సో ఇంకా ఈ ఛానల్లో ఇంకా రకరకాల బ్లౌజెస్ మోడల్స్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో డెఫినెట్లీ మీరు మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, ఏమైనా మీకు ఉపయోగపడే వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు కదా. సో అందుకోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను మీకు, ఇది ఇలా ఇటువైపుకి వేస్తే అసలు భాగం వస్తుంది, చూసారు కదా ఇలా అన్నమాట. చూడండి చిన్న చిన్న ప్రిల్స్ వచ్చాయి కదా. సేమ్ ఇలానే మనం ఇంకొక బాడీ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్, అది దానికి కూడా సేమ్ ఇలానే ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఈజీ. బాడీ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వస్తుంది, కింద వచ్చేసి జస్ట్ ప్రిల్స్ పెట్టేసుకోవడమే స్ట్రైట్గా, అంతేనండి. చూడండి ఇదిగో బ్యాక్ కూడా నేను వేసేసాను. సో బ్యాక్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా తిరగవేసి వేసుకోండి, మొత్తం కూడా లుక్ అనేది ఇలా వస్తుంది. సో బాడీని అటాచ్ చేసే ముందు, సైడ్స్ అటాచ్ చేసే ముందు కింద అంచు అనేది కుట్టుకోవాలన్నమాట. ఈ అంచు కుట్టిన తర్వాత సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే కుర్తీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సేమ్ ఇది కూడా అంచు ఏంటంటే నేను జిగ్జాగ్ చేయట్లేదు. సో ఇది ప్రిల్స్ది కాబట్టి నేను రెండు మడతల కింద వేసుకుని దీన్ని స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో అటు ఇటు కూడా సేమ్ ఇలానే టాప్ చివరన అంచు కుట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. సేమ్ ఇలానే ఇట్ సైడ్ పార్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు ఉంచుకున్నాం కదా 2 ఇంచెస్ ఖర్చుతో బాడీ పార్ట్ వరకు వేసుకుని, ఆ కింద నుంచి మళ్ళీ ఇలా సన్నగా సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి దిగిపోయేలాగా సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే బాడీ ఫుల్గా ఇంకా మనం అటాచ్ చేసేస్తున్నాం అన్నమాట. సో ఇలా మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటూ కింద వరకు వచ్చేయాలి. మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్డ్గా కావాలన్నా, ఎందుకంటే ఎక్కువ టైం అయినా చాలామంది చూడరు అని చెప్పేసి నేను షార్ట్ అండ్ స్వీట్గా అన్నమాట పెట్టి చెప్పేస్తున్నాను మీకు. సో ఫైనల్లీ చూడండి టాప్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా వస్తుంది లుక్ అనేది, చూసారు కదా, వితౌట్ లైనింగ్ అండ్ 2.5 మీటర్స్ క్లాత్తో సూపర్గా మనకి ఇది కుర్తీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఈ మెజర్మెంట్స్ కూడా మీకు ప్రతి ఒక్కరికి సరిపోతాయి, కాకపోతే కొంచెం టైట్ లూజ్ ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ చూడండి నేను వేసుకున్నాను, కాకపోతే నేను రెడీ అవ్వలేదు, బట్ స్టిచ్ చేసిన వెంటనే వేసుకున్నాను కాబట్టి నా ఫేస్ అనేది మీకు చూపించట్లేదు. సో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రిల్స్ చూసారు కదా చుట్టూ ఎలా వచ్చిందో. నేను వచ్చేసి బ్లాక్ లెగిన్ మీద ఈ టాప్ అనేది వేసుకున్నాను అన్నమాట. సో ఎల్బో హ్యాండ్స్ విత్ బోట్ నెక్తో ఈ టాప్ అనేది చాలా అంటే చాలా బాగుంది, లుక్ అనేది నాకు బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందా అయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగండి, ఓకేనా. సో టోటల్లీ నా కుర్తీ అనేది ఇదన్నమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది.
బ్యాక్ కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. సో ఫైనల్లీ లుక్ అయితే ఇదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇలాగే మీరు హోల్సేల్ షాప్స్లో క్లాత్స్ తీసుకుని మీకు మీరే చక్కగా ఇంట్లో కూర్చొని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.